పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఎస్సయ్యా మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఎస్సయ్యా క్రీస్తు నామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణను ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప కన్న తండ్రి, ఘనమైన దేవ, మీ నామానికి వందనములు అయినా. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ స్థితిలో ఉంచారు నాయన, దాన్ని బట్టి మీకు వందనములు. ఈ సందర్భంలో తండ్రి నీ పిల్లలనైనా టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్నారు నా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి మాటను నాయన నీ పిల్లల మనసులో చొచ్చుకొని దాని ప్రకారం బ్రతికే భాగ్యాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థనలుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఎపిసోడ్ ద్వారా కూడా కొన్ని సంగతులు మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, మనం ఉంటున్న ఈ భూమి దేవుడి కష్టం, దేవుని పని. దేవుడు ఎంత పని చేశాడో నువ్వు ఉంటున్న ఈ భూమిని, ఈ సృష్టిని ఆలోచిస్తే నీకు అర్థమైద్ది. ఏమండి, అప్పుడప్పుడు టూర్లకు వెళ్తూ ఉంటాం మనం. మన ఊర్లో లేనిటువంటి విధానం, కొండలు, గుట్టలు, వాగులు, వంపులు అండి, ఎంత బాగుంటాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర తీరం, ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దేవుడు ఈ భూమి మీద ఎందుకు చేశాడు, తన పని డిఫరెంట్ వేరియేషన్ కనపడుతుంటుంది. ఏమండి, ఎంత బాగుంటుందండి సృష్టి. చాలామంది టూర్లు వెళ్తూ ఉంటారు, చూడండి ఇక్కడ లేనిది అక్కడ ఉందని అక్కడ వెళ్ళాం, అది చూస్తాం, దాన్ని కెమెరాలో బంధించుకుంటాం, దాచుకుంటాం. బా, ఏం లొకేషన్ అండి, అంతవరకు ఆగిపోయావు. ఏమంటే అంతవరకు ఆగిపోయావు. కానీ నువ్వు ఆలోచిస్తే దేవుడు అంత గొప్పగా ఎలా చేశాడని నువ్వు ఆలోచించాలి. ఇంత గొప్పగా ఎలా చేశాడు అంటే, తన పిల్లల కొరకు దేవుడు సృష్టిని అంత గొప్పగా చేసుకున్నాడు. అంటే దేవుడు పనిచేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో కాపరి చర్చి నిర్మాణానికి పూనుకున్నాడండి. ఏదో రేకుల షెడ్లో ఉంటున్నావు, ఒక ఇంట్లో ఉంటున్నావు అనుకుందాం. అనుకోవటమే, అలాగే ఉంటాం చాలా ఎక్కువగా. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఎక్కడో చోట ల్యాండ్ దొరకటమో, కాస్త కొస్త ఫైనాన్షియల్గా మీరు అందరూ సపోర్ట్ చేసుకు, ఏదో జరిగింది, చర్చి కట్టుకుంటున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాలు వినబడటానికి కట్టుకుంటున్నటువంటి ఆ చర్చిలో నువ్వేమంత పని చేశావు, నువ్వు పనిచేసిన వాడిగా ఉన్నావా, ఇవన్నీ నీ మనసులోకి రావాలంటే నా దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలియాలి. నువ్వు ఆ దేవుని పనిలో పాలిభాగస్తుడిగా ఎంత కష్టపడాలో నీకు ఈ మాటను బట్టి అర్థం కావాలి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుడు పని కొరకు, దేవుడి పని జరగాలంటే సంఘం నిర్మాణం జరగాలి. సంఘం నిర్మాణం జరిగితేనే కానీ ఆత్మలు రావు. ఎందుకు సంఘ నిర్మాణం జరగాలి? కాలాల్లో వస్తున్న మార్పులు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఫుల్ ఎండ వస్తుంది. ఎక్కడ కూర్చొని దేవుడిని ఆరాధించుకోవాలి మనం అందరం కలిసి? రోడ్డు మీద కూర్చోలేము, బయట కూర్చోలేము. ఎందుకు? ఎండ తీవ్రత ఎక్కువ, ఉష్ణోగ్రత శాతం ఎక్కువ, మలమలం ఆడిపోతాం మనమే. కనుక నీడ కావాలి. చలికాలం వచ్చింది, గసగస వణుకుతూ, కనుక దానికి నీడ కావాలి. వర్షాకాలం వచ్చింది, వర్షం పడింది, ఆరాధించుకోవాలి దేవుడిని అందరం కలిసి, దానికి నీడ కావాలి. కావాలా వద్దా? కావాలి. అది కావాలంటే ఒకరితో పని అవుతుందా? ఒకరితో పని. అనేక మంది సమిష్టి కృషి, అప్పటికే సంఘములు ఉంటున్నటువంటి బిడల సమిష్టి కృషి, పునాది తీసే దగ్గర నుండి పిల్లర్లు వేసే వరకు, పిల్లర్ల మీద స్లాబ్ దగ్గర నుండి దానికి ఒక రూపు వచ్చేంతవరకు, కరెంటు పని ఏంటి, పెయింటింగ్ పని ఏంటి, ఒక అందమైనటువంటి ఆకారంగా చర్చి నిర్మాణం జరగాలంటే రోజులు తరపడి పిల్లల కష్టం కనబడాలి. అంతే కదండి, మరి కనబడాలి. అలా చేస్తున్నవా, అలా చేస్తున్నవా? చేస్తే మంచిది, చేయకపోతే పాలిభాగస్తుగా ఉండాలి. గుర్తుపెట్టుకో,
దేవుడు చిత్తపరిచిన సత్క్రియలు చేయటకై, దేవుడు చిత్తపరిచిన సత్క్రియలు ఎదుటివాడు చేయాలంటే నేర్పాలి. నేర్పాలంటే ఎక్కడ నేర్పాలి? సంఘంలో నేర్పాలి. సంఘంలో నేర్పాలంటే సంఘ నిర్మాణంలో పారిభాగస్తులు అవ్వాలి. అంతే కదా మరి. చేయాలి అంటే నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే నేర్పాలి. ఎవరు నేర్పాలి తెలుసా? కాపరి ఫోన్ చేస్తాడు, అయ్యా తమ్ముడు ఎక్కడున్నావు? అయ్యగారు నేను ఊర్లో ఉన్నా. ఒడిదే అక్కడే ఉండుంటాడు. అలాంటి మాటలు వద్దు. ఊర్లో ఉన్నా అయ్యా పని చెప్పండి, కొంచెం బయట ఉన్నా వస్తా. తమ్ముడు ఏం లేదు, రేపు నుంచి చర్చి పనులు స్టార్ట్ అవుతున్నాయి నానా. ఓకే అయ్యగారు మీరేం బాధపడమకండి, నేను వస్తా, నాతో పాటు సంఘపెట్టిన కూడా తీసుకొస్తా. ఒక భరోసా. నీకెందుకు ఫోన్ చేస్తాడు? నువ్వు సహకారిగా ఉంటావని నమ్మాడు గనుక, నమ్మాడు గనుక. లేదు అయ్యగారు నాకు పని ఉంది వేరే వాళ్ళకి ఫోన్ చేయంటే ఆయన తెలియదా? వేరే వాళ్ళకి ఫోన్ చేయాలి వద్దా? తెలుసా తెలియదా? తెలియాలి. దేవుడు సిద్ధపరిచే సత్క్రియలో, దేవుడు సిద్ధపరిచాడు సత్క్రియలు చేయాలని. సత్క్రియ చేస్తే అనేక ఆత్మలకు అవి వెళ్ళాలి. ఉపయోగం అవి వెళ్ళాలి. ఉపయోగం క్రియ పని. మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు చేసిన పని మనం. ఒక్కసారి దేవుని పని చూడు. కాళ్ళు చేతులు కనబడుతున్నటువంటి అవయవాలు, మానవ ఆకార నిర్మాణం ఎంత గొప్పగా ఉంది. నాకెందుకులే అని చెప్పేసి చేతుల దగ్గర కాళ్ళు, కాళ్ళ దగ్గర చేతులు, ముక్కు దగ్గర నోరు, నోరు దగ్గర ముక్కు, కళ్ళు దగ్గర చెవులు, చెవులు దగ్గర కళ్ళు పెట్టాడనుకో, అసలు ఎలా ఉంటావు? ఒక వింత ఆకారం కలిగి ఉంటావు తెలుసా. కానీ దేవుడు అలా కాదు కదా. తను చేస్తున్న పనిని శ్రద్ధగా అద్భుతమైనటువంటి ఆలోచనతో చేశాడు కాబట్టే ఇంత అందమైనటువంటి రూపాన్ని దేవుడు మనకి ఇవ్వగలిగాడు. అంతే కదండి. మరి నోరు ఎక్కడుందనుకోండి, ఎక్కడుందో నోరు, కళ్ళు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎలా తింటో, ఎలా తింటో, ఎలా తింటో? నోరు ఎక్కడుండో తెలుసా? కన్ను చూడాలి. ప్లేట్లో అన్నం కలిపేది కన్ను చూడాలి, కలుపుతున్నది ఏంటో కన్ను చూడాలి, తీసుకొచ్చి కరెక్ట్గా నోటుకు అందించాలి. లేకపోతే నోటి స్థానంలో ముక్కు పెట్టి, ముక్కు స్థానంలో నోరు పెట్టి ఎట్టుంటది, ఎటు పోతుంటాయి. ఇవన్నీ నీకు రాకూడదని, ఇవన్నీ నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నా దేవుడు ఇష్టపడి కష్టపడి ఎంత గొప్ప ఆకారాన్ని చేశాడండి. ఏమండి కష్టం అండి, కష్టం కానీ ఇష్టంగా చేశాడు. మరి దేవుడి ఇష్టాన్ని కష్టం అనుకున్న మనం చేయలేమండి, చేయలేమండి. ఆ దేవుడి ఇష్టం మనకు కష్టం. యేసుక్రీస్తు వారిని అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరికి ఇష్టం? యెహోవాకు ఇష్టం. 53 పదేశ గ్రంథము యేసుక్రీస్తు వారిని నలగొట్టడం, యేసుక్రీస్తు వారిని కష్టపడటం దేవుడికి ఇష్టం. నువ్వు కష్టపడటం దేవుడికి ఇష్టం. మరి దేవుడికి ఇష్టమైన కష్టాన్ని పడుతున్నావా ఈ రోజున? పని దొంగ ఉన్నావా? పని దొంగలు ఎక్కువ ఉంటారు, అలా ఉన్నావా? కాపరి మనసు గుర్తెరిగి ఆయన తలపెట్టిన ప్రతి క్రియ అది సత్క్రియ గనుక నువ్వు పారిభాగస్తు అవ్వాలి. తమ్ముడు ఫ్లెక్స్లు వేయాలి, తమ్ముడు పెయింట్ వేయాలి, తమ్ముడు ఆ పని చేయాలి, అమ్మా మీరు ఈ పని చేయాలి చెప్పాలా? చేస్తున్న పనిని బట్టి మీరే ముందుకు రావాలా అని చెప్పాలి. చెప్పినా కూడా రావు మరి. ఎందుకు? మనకెందుకులేండి, చీర నలిగిపోద్ది, సొక్కా నలిగిపోద్ది, షర్ట్ సూపర్ ఉంది షర్ట్ నలిగిపోద్ది. అవి బాబు ఇప్పుడు షూపి వేసుకోవాలంటే వంగి కష్టం, నలిగిపోతాయి బట్ల. పీకాతులే పనులకురా. నలిగిపోవలసింది శరీరం అవి కాదు, వాటి మీద ఇష్టం ఉందా? పని మంచి పక్కన పెట్టుకో, ఒళ్ళు నలగొట్టు, తర్వాత మళ్ళీ ఒంటి మీద వేసుకో, నో ప్రాబ్లం. ఎలాగైనా సరే దేవుడి పని చేయాలబ్బా మనందరం కలిసి. నిజమండి. ఆ సంఘ నిర్మాణం జరిగితే ఈ రోజున సంఘంలో బిడ్డలుంటున్నా కాపరి బయట నుంచి తెచ్చుకునే స్థితిలో ఉన్నాడండి కూలిచ్చి. అది ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. ఆయన కాడి నుంచి వస్తాయి, మీరు ఇస్తేనే వస్తాయి. మీరు ఇచ్చి అడ్డుపోవటం ఎందుకు? మీరే చేయండి. ఆ పుణ్యం ఏదో మీకే దక్కింది కదా. ఏమండి కనుక కాపరి తలపెట్టిన ప్రతి క్రియ దేవుడి కొరకే కనుక నువ్వు పాలిభాగస్తుడు కావాలి. అయితే నువ్వు ఈ రోజున అవ్వాలంటే నీకు ఒక మంచి మాట తెలియాలి. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న ఈ శరీరం గురించి నీకు తెలియాలి.
కదా. దేవుడి పనిలో నువ్వు నిష్ణాతుడుగా, స్టాండర్డ్ పర్సన్గా, అద్భుతమైన పిల్లరగా నువ్వు ఉండాలంటే ఈ మాటని తెలిస్తే బాగుంటుంది. ఈ మాట నీ కొరకే. చూడు ఏమైనా తెలుసా, రోమీయులకు రాసిన పత్రిక 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరం మందు పాపమును ఏలనీయకుడి. శరీరం మందు పాపం మేలుతుంది, దేవుడు కాకుండా పోతుంది, నాశనమైపోతున్నాడు, ఫుల్ పటాసుగా మందేస్తున్నాడు, ఫుల్ పటాసుగా గుట్కలు పిసికేస్తున్నాడు, నోట్లో పిండేస్తున్నాడు, అంటే శరీరం నాగం చేసుకుంటున్నాడు. ఇంకా అబ్బో ఇంక చెప్పలేము వీటి గురించి. ఈ శరీరము లో పాపము ఏలకుండగా ఉండాలంటే, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు అన్నవి ఉన్నాయి నీకు తెలియాలంటే, సంఘ నిర్మాణములో నువ్వు పాలిభాగస్థుడివై తీరాలి. అప్పుడు కష్టపడి కాపరి బైబిల్ను వడపోచి మీ కొరకు మాటలు చేర్చి సమకూర్చి మీ బ్రతుకుని దిద్దుతూ మీ ఆత్మలను పరమ తండ్రికి అప్పగించే పనిలో ఆయన బిజీ. అక్కడ బిజీ, నువ్వు ఎక్కడ బిజీ? శరీరాన్ని సంతోషపెట్టడంలో బిజీ. దీని కోరిక ఏంటో నీకు తెలుసు, దీని ఆలోచన ఏంటో నీకు తెలుసు, దీని ఉద్దేశం ఏంటో నీకు తెలుసు, దీని డాంబిక ఏంటో నీకు తెలుసు, దీన్ని సంతృప్తి పరచడంలో నువ్వు బిజీ. దీనిలో ఉన్నవి బయటకు పారద్రోవటంలో కాపరు బిజీ. ఎవరి బిజీని దేవుడు అంగీకరిస్తాడు, చూస్తాడు, ప్రతిఫలనిస్తాడు అండి. బిజీ తిరగై జీబీ కాట్స్ బోమ్ జీబీ. నువ్వు అంటే బిజీ బిజీ రాయ్, పేపర్ మీద రాయ్, బిజీ అని రాయ్, రాశావు. ఇప్పుడు అడ్డు చదువు జీబీ. జీ అనగా గాట్, బి అనగా బూమ్, అంటే ఉగ్రత, చచ్చిపోతావు. దేవుని ఉగ్రత వస్తే పేలిపోతావు. బూమ్, ద లవ్డ్ ఆఫ్ సౌండ్. అది బిజీ అనే పదం ఎప్పుడు వాడద్దు. దేవుని పనిలో ఉండు. ఎవరిని బిజీ బయట వాళ్ళు, బ్రదర్ నేను దేవుని పనిలో ఉన్నా బిజీ, అక్కడ వాడు దేవుడు మెచ్చుతాడు. అవిధేయులను ఉగ్రత నుండి కాపాడటం కొరకు దేవుడు భూలోకములో సంఘ నిర్మాణాలు జరిగించాడు. అక్కడికి నువ్వు రావాలి. అది ఏ రోజైనా, ఎలాంటి వాతావరణమైనా ఆడ కూర్చోవాలి, వినాలి, సత్క్రియలు నేర్చుకోవాలి. ఇలా చేయాలని ఇప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి అనేక మందిని దేవుళ్ళలోకి నువ్వు నడిపించాలి. తీతుకు రాసిన పత్రిక 2:14 అక్కడ ఏమనుందంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి స్థానికంగా ఉంటున్న సంఘములకు వచ్చి కాపరి చెబుతున్న మాటలు బైబిల్లో ఉంచి తీసి చెబుతున్న మాటలను విని ఆలకించి రాసుకొని అవి ధ్యానించి ఆ ప్రకారంగా బతుకుతుంటే దుర్నీతి అనేది నీలో లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, విమోచన దొరుకుతుంది. విమోచించి ఏమండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, నువ్వు నేర్చుకుంటున్న సంఘములో వాక్యం పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆసక్తి దేవుడు గుర్తెరిగి, అది దాని అర్థం. తన కోసం పవిత్రపరుచుకొని అంటే వెంటనే బాప్తిస్మ తీసుకోవాలి, దేవుళ్ళకి వెళ్ళాలి, దేవుని పనులకు వెళ్ళాలి. అవిధేయులైన పిల్లలు చాలామంది ఉన్నారు, నేను అలాగే ఉన్నాను ఒకప్పుడు. అలా కాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు రోమియోలాగా. అలా కాకుండా దేవుడి కొరకు బ్రతిక యోధులుగా, పోరాట యోధులుగా, పటిష్టత నిష్ట కలిగినటువంటి బిడ్డలుగా ఆయన కనపడాలని నువ్వు నిర్ణయించుకోవాలంటే నీకు వినపడాలి. ఏంటే, దేవుని యొక్క సత్య సువార్త శబ్దం, ఆయన పడ్డ కష్టం, ఆయన నీపై పెట్టుకున్న నమ్మకం. అప్పుడు బాప్తిస్మ తీసుకుంటావు. అప్పుడు అంటున్న మాట, పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుని. తన సొత్తుగా చేసుకున్నటకు, తన సొత్తుగా చేసుకున్నటకు ఎవరు నువ్వు? దేవుని సొత్తుని ఒకసారి చెప్పాను, హూ ఆర్ యూ? సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుని, ఆయన సొత్తుని. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ గాడ్. ఈ ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. ఎప్పుడు తెలుస్తుంది? క్రియ చేస్తే తెలుస్తుంది, పని చేస్తే తెలుస్తుంది. పని చేస్తున్నావా? మరి పని చేస్తున్నావా? మళ్ళా చెప్తున్నా, మరలా చెప్తున్నా, పని మంతుడిగా నువ్వు భూమి మీద ఉండాలి. అది నువ్వు పని మంతుడిగా
తీర్చిదిద్దే పనిలో ఆయన ఉన్నాడు. ఎవరో స్థానిక కాపరికారి. వారి మాట వినండి ప్రియమైన దేవుని పిల్లారా, వారి మాట వినాలి. నువ్వు సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు నువ్వు చచ్చిపోతున్నా చచ్చిపోయాడు ఆయన. యేసుప్రభు వారు నీ కొరకే, నీ కొరకే. అది చాలా పదాలు ఆడుతూ ఉంటారు. నువ్వు ఎక్కడుంటో తెలుసా? చర్చిలో ఉంటావు, దేవుళ్ళో ఉంటావు, దైవ సేవకుడు పక్కన ఉంటావు. కానీ మీ ఊర్లో నేను అనే పదం నిజంగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే మార్చుకోవాలరా ఇప్పటికైనా. అది విశ్వాసం అంటే చర్చిలోకి వచ్చి కాదు, చర్చి పనిలో రావు, దేవుడి పనిలో ఉండవు, కాపర తలపట్టి ఏ పనిలోకి ఉండవు, పైగా కాపర మీద కౌంటర్లో జోకులు ఇవన్నీ దేవుడు చూస్తుండు. విశ్వాసులారా, మీరు చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి సుమయ్య. లేకపోతే బాగోదండోయ్, పరిస్థితి రివర్స్ అయిపోద్దోయ్. అదే యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నువ్వు చెప్పగలవా? ఆలోచించు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ప్రభు సర్టిఫికెట్, ప్రభు ఇస్తున్న ఒక మంచి మాట నీ కొరకు. అది ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. దేవునికి ఇష్టమైన పని యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. దేవునికి ఇష్టమైన పని ఏంటి? అవిధేయత గల మనిషిని విధేయుడిగా స్థిరపరచాలి, అది దేవుడికి ఇష్టం. అది ఒక పాపపు ఆలోచన నుంచి మనిషిని కాపాడాలి, అది దేవుడికి ఇష్టం. తప్పిపోతున్న మార్గము నుండి వాడిని సరిగా మార్గములు పెట్టాలి, అది దేవుడికి ఇష్టం. వాడి మనసు మార్చుకోవాలి, అది దేవుడికి ఇష్టం. వాడు భూమి మీద క్రైస్తవుడిగా అనేక మందికి వెలిగించేవాడిగా బ్రతకాలి, అది దేవునికి ఇష్టం. అనేక ప్రాంతాల్లో సువార్త అందించాలి, అది దేవుడికి ఇష్టం. 1:38 మార్కు సువార్త ఏమన్నాడు ఆయన? రండి, నేను ఇతర సమీప గ్రామంలో సువార్త ప్రకటించడానికి వచ్చాను. ఇందు నిమిత్తం వచ్చాను, సువార్త ప్రకటించాలి, ప్రకటించేవారికి తోడుగా ఉండాలి, దేవుడికి ఇష్టం. కాపరి సువార్తకి వెళ్తుంటే కాపరి పక్కన వెళ్ళావా? ఏ రోజైనా వెళ్తేనే ప్రాబ్లం సుమి, వెళ్ళావా? అయ్యగారు పని ఉంది, అయ్యగారు రేపు వస్తానులే, రేపు నీ కొరకు సువార్త ఉంటుందా? ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయి. అది సంఘములో నీ కాపరి తలపెడుతున్న ప్రతి క్రియ దేవుడి కొరకు కనుక నువ్వు చేదోడు వాదోడు కనుక పక్కన ఉండాలి. నీ బాధ్యత, ఇట్స్ యువర్ డ్యూటీ, చేయి, చేయవలసిన బాధ్యత ఉంది. అది యేసుప్రభు చెబుతున్నారు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు. అంటే యేసుప్రభుకి ఇష్టాలు లేవా? మరి యేసుప్రభు వారు ఇష్టం ఏంటి చెప్పు, భూమి మీద చెప్పు, ఒక మాట చెప్పు, ఏంటి ఆయన ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఆయన ఇష్టం, దేవుడి ఇష్టం ఏంటి? ఇప్పుడు ముందు చెప్పిన లిస్ట్ అంతా ఆయన ఇష్టమే. కనుక దేవుడికి ఇష్టమైన కార్యము యేసుప్రభు వారు చేస్తుంటే, ఈ రోజున యేసుప్రభు వారికి ఇష్టమైన కార్యము సంఘములు, స్థానిక సంఘములు మీ కాపరులు చేస్తుంటే, నువ్వు నీ పనులు వదిలేసుకొని దేవుడి పనులకు వచ్చిన లిస్ట్ ఉందా? నీ పనులు వదిలేసుకొని వచ్చావా? అట్లుండదు. మనకి మన పనులు ఉండాలి, మన పనులు లేనప్పుడు దేవుడి పనులకు వస్తాం మనం. అది మన భక్తి, మన విశ్వాసము. ప్రియ విశ్వాసులారా, మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి, ఆలోచించాలి మీరు. అది యేసుప్రభు అంటున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును, ఎల్లప్పుడూ చేయదును. ఆత్మల రక్షణార్థమై సాగుతున్న మా సంఘపు సువార్త పరిచర్యలో నేను ముందుండాలని సంఘం అంతా నడుం కట్టుకుని ముందుకొస్తే అనేక గ్రామాలు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతాయి. ఒకనాటి ప్రారంభకాలపు సంఘాలలాగా మాసిదోనియ సంఘం ఇన్స్పిరేషన్, గలతీయ సంఘం ఇన్స్పిరేషన్, బెరయా సంఘం ఇన్స్పిరేషన్. ఎవరికి? నేటి కాలంలో ఉన్న మనకి. మరి మన సంఘం ఎవరికి ఇన్స్పిరేషను? సంఘం ఇన్స్పిరేషన్ కనబడాలంటే సంఘంలో ఉంటున్న బిడ్డల పనిలో ఉండాలి. అది అది ఎవరికి ఇన్స్పిరేషన్? చూసి మనం ఎవరికి ఇన్స్పిరేషన్? ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి మనసు మనకు ఉండొద్దండి. దీన్ని మూడత గల మనసు అంటారండి. సాతాను దాన్ని అలా ఉంచేసింది. కనుక అనేక మంది పిల్లలు అలాంటి తలంపులు ఉంటున్నారండి. అలాంటి తలంపు కాదు. నా దేవుడు కష్టపడ్డాడు సృష్టిని చేసే పనిలో, క్రీస్తు కష్టపడ్డాడు
దేవుడు సృష్టిని ఎలా అనుకున్నాడో అలా చేసే ప్రధాన శిల్పకారుడిగా పరిశుద్ధాత్మ దేవుడు కష్టపడ్డాడు, తోడుగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినాక మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు సత్క్రియల్లో పాలుభాగస్తులు కాలేకపోతున్నాం? సత్క్రియ అంటే మంచి పని. ఏది మంచి పని? ఇల్లు కట్టుకోవటం మంచి పని. ఎందుకు? ఎందుకు? నువ్వు కొద్దికాలం ఉంటున్నావు కాబట్టి ఇల్లు కట్టిస్తావు నీ పిల్లలకి, మంచి పని. ఎందుకు? వాళ్ళు కష్టపడి కట్టుకుంటారు, నేను కట్టిస్తే ఆ టైం మిగిలిద్దిగా అంటావు, మంచిది కట్టి. ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు కట్టిస్తావు, అన్ని మంచి పనులకు చూసుకుంటావు. మరి సువార్త పని అన్నది మంచి పని కాదా? అనేక ఆత్మలు మార్చుకొని మార్పు నొంది బ్రతకడానికి వేదికైనటువంటి ఆ స్థలంలో జరుగుతున్న పనిలో నువ్వు ఎందుకు పాలిభవిస్తులు కాలేకపోతున్నావు? ఎందుకు కాలేకపోతున్నావు? ఎవరు లాగుతుంది నిన్ను వెనక్కి? ఎవరు లాగుతున్నాడు? ఎన్ని పనులున్నా మీ పనులు మానుకొని కాపరి తలపెట్టిన పనుల్లో మీరు ఖచ్చితంగా పాలు భాగస్థులు ఏ సంవత్సరమైనా కావాల్సిందే. లేకపోతే సస్తావు అంటున్నాడు దేవుడు. చూడమాట చూడు, నహుము గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనము లాస్ట్ లైన్, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. పనికి మాలిన వాడవు గనుక, మనమే అంటుంటాం అప్పుడప్పుడు, ఒడొట్టి వేస్ట్ కాడండి, వేస్ట్ ఫెలో అండి, పనికి మాలినవాడండి అంటావా? అంటావు. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు? సత్క్రియలు చేయటానికే దేవుణ్ణి చేసుకుంటే ఆ సత్క్రియలు చేయకుండగా అవి ఎక్కడ నేర్పుతారో తెలుసుకోకుండగా అవి ఎలా నేర్పబడతాయో అర్థం చేసుకోకుండగా ఆ స్థానిక సంఘములో నువ్వు సపోర్ట్గా ఉండకుండగా పని జరుగుతుంటే పని తప్పించుకున్న పనికి మాలిన వాడిగా నువ్వు ఉన్నావు. ఎందుకు? చర్చి పని మొదలు పెడితే భార్యను తీసుకుంటావు, అయ్యగారు మరి రేపు ఊరు వెళ్తున్నా నన్ను ప్రార్థన చేయండి, నీ ప్రయాణం ఆపే. ఎందుకు పోతున్నావు నువ్వు? తప్పించుకుంటున్నావా? తప్పించుకుంటావు మరి నువ్వు. ఎందుకు? నీ ఒళ్ళు నలిగిపోద్ది మరి, గ్లామర్ దెబ్బతింటది మరి. నీ ఎవడకంటే అందగాడివి? నా యేసుకంటే అందగాడివే నువ్వు, నా దేవుడి కంటే అందగాడివే నువ్వు, ఎవడకంటే అందగాడివి? బ్రతికిన భక్తుల కంటే అందగాడివా నువ్వు? ఏబు గురించి రాయబడింది, ఆ టైంలో ఏబు బిడ్డలంట అందగత్తలు భూమి మీద లేరంట. ఏబు ఎంత అందగాడు, ఆయనకంటే అందగాడు నువ్వు? గ్లామర్ దెబ్బతింటదా? ఏ మట్టి పూసుకుంటావా? అది మట్టా? మనసు పెట్టి ఆలోచించు. దేవుడి పనే, దేవుడి పనే. ఎందుకు తప్పిస్తావు? ఊరికి పోతావు, పెళ్ళని పోతావు, పేరంటావు అంటావు, తంటాలో పడతావు, ఫీచర్లో చెప్తున్న ముందే. అది సమాధి సిద్ధం అంటున్నాడు మహానుభావుడు నీ కొరకు. గుర్తుపెట్టుకో, నువ్వు పనికి మాలిన వాడవు కనుక, పనికి మాలిన వాడివి. దేవుడు చూస్తున్నాడు ప్రతి పనిని. నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, నువ్వు పనికి మాలిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధం. బాబో నువ్వు సమాధి సిద్ధం చేసుకో, నేను చేస్తున్నా అంటే నేను చంపేత్తరా? అంతే. ఎందుకు కన్నాడో, ఎందుకు ఇంత ఆకారం ఇచ్చాడో, ఎందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడో, ఎందుకు ఇంత ఫ్యామిలీ ఇచ్చాడో, ఆయన పని ఏంటో, ఆయన కష్టం ఏంటో, ఆయన బాధ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే స్థానికంగా ఉంటున్న సంఘములో కాపరి ప్రతి శుక్రవారమో ప్రతి ఆదివారమో ప్రతి బుధవారమో ఏదో ఒక రోజున మీ మధ్య సువార్తని ఇష్టపడి దేవుడి కష్టాన్ని తెలియపరుస్తున్నాడు. మరి నువ్వేం చేయాలి? విన్నావు ఈ చెవుతో, వదిలేసావు ఈ చెవుతో, మనసులో మాత్రం ముద్రించుకో. పైగా ఎందుకోనండి నాకు వాక్యాలు గుర్తుండవు. ఎందుకుంటే ప్రార్థన గుర్తుండదు, వాక్యం గుర్తుండదు, రేపు పని గుర్తుండదు, ఏం గుర్తుండవు, చివరికి ఆదివారం కూడా గుర్తుండదండి. మరి తూ మచ్చి కదండి ఇది. అవునా ప్రతి ఈరోజు రేపు ఆదివారమా? అయ్యి బాబోయ్, అది కూడా గుర్తుండదా? అది కూడా గుర్తుండదు మనకి. వీళ్ళందరినీ లిస్ట్ ఏంటి తెలుసా? పనికి మాలిన వాడివి. పనికి మాలిన వాళ్ళందరినీ వేసేస్తాడు దేవుడు, తెలుసా మీకు? ఏమండి సంప్లీట్గా ఆధారం ఉందా? చూపిస్తా బైబిల్లో, మరి చూపిస్తా. ఐగుప్తు నుండి దేవుడు కష్టపడి ఫరో ఎదుట అనేక సూచక్రియలు మోస ద్వారా చేయించి 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. ఎందుకు? పరీక్ష. 430 సంవత్సరాలు ఫరో కింద మీరు మొర్రో కుర్రో అనుకుంటూ ఉన్నారుగా, ఉన్నారుగా పడిపెట్టే కష్టంలో. దేవుడు రిలీజ్ చేశాడు,
పదో వంతు చూస్తున్నాడు దేవుడు. పదో వంతే 40 సంవత్సరాలే, అసలుకి 40 ఏళ్ళ పాటు నా మీద ప్రేమ కలిగి ఉంటారా ఉండరా? కష్టంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ప్రభువా దేవా నాదా. ప్రతిసారి అంతేగా అంతే చూశాడు, ఓకే అనుకున్నాడు, పరీక్ష వచ్చేసింది. ఇప్పుడు అడుగు నడిపిస్తున్నాడు. మోసే చెప్పినట్టుగా నడవలసిన వారు మోసేకే చెప్పేటట్టుగా ఎదురు తిరిగారు. ఏందో ఆయన చెప్తే వినేది మేము, లాంగ్వేజ్ బాగుంటుందని చెప్పాలండి. అంతే మరి ఆ రోజున మోసేకి ఆ సహనం వచ్చేసింది. సహనం కోల్పోయాడంటే వాళ్ళు ఎలాంటి సేకలు చేసి ఉంటారు, ఏమండి ఎలాంటి పనులు ఉండుంటారు వాళ్ళు? మోసే మాటకు విలువిచ్చారా? కాస్తున్న వాటికి ఈరోజు నువ్వు విలువిస్తున్నావా? ఆనాడు మోసే మాటకు విలువకపోతే ఏం చేశాడు నువ్వు చూస్తే, నేటి కాలంలో కాస్తున్న కాపరికి విలువకపోతే ఏమైందో నీకు అర్థమైపోవాలి. చూడు ఆ మాట, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనము, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడరే. సంహారకులు ఎప్పుడు పక్కనే ఉంటారు, వేసేద్దాం అన్నట్టుగా పనికి మాలిన ఓడికి ఎక్కువ ఉండటానికి వీలదు భూమి మీద. దేవుడు ఆజ్ఞ కొరకు చూస్తుంటారు నిన్ను, తెలుసా? బిలాము తప్పు చేశాడు, అది ఆశీర్వదించిన వాడు శపించడానికి సిద్ధపడ్డాడు రాజు దగ్గర సొమ్ములు తీసుకొని. అంతే, మృత్యుదేవత ముందుంది, గాడిద అంతంది, గాడిని కొడుతున్నాడు, అదేం కదలట్లేదు. వెంటనే నువ్వు దేవుడు నోరిచ్చాడు. బిలామెట్ చూసింది బిలాము కళ్ళి, పోతో మృత్యుజీవత ముందుందరా అని చెప్పింది. అంతే బిలాము కళ్ళు తెరవబడ్డాయి. ఈ కళ్ళు కాదు, మనోనేత్రం. వెంటనే ప్రభువా క్షమించు, ఏ ప్రవక్తను వేసాడని సిద్ధపడ్డాడో, నేలేడా వేలేడా నిన్ను వేస్తాడంతే. కనుక దేవుడి మాట అంటే మాటే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నడిపించేవాడి అడుగు జాడల్లో మీరు నడవకపోతే వేసేస్తాడు. ఆ రోజున వేసేసాడు అంతే. సంహారకుడు సిద్ధం నీ కొరకు, పనిమంతుడుగా ఉన్నామనుకో, దేవుడు సూపర్గా ప్రేమిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీ సంఘ కాపరి తలపెట్టిన ప్రతి పని, సువార్త పని కానీ, చర్చి పని కానీ, మరి ఏ పనైనా కానీ, నీ పనులన్నీ ప్రక్కన పెట్టి ఆయనతో కలిసి దేవుని పనుల్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. కనుక మరలా నువ్వు సాక్ష్యాలు చెప్పుకోవాలనుకున్నా, తిరిగి మరలా నువ్వు దేవుడు గొప్పగా ఉండాలనుకున్నా, నీ సమయాన్ని వృధా కానీయక, నువ్వు దేవుడు చేసిన పనివి కాబట్టి నువ్వు దేవుడి కొరకు పనిచేసేవాడిగా నువ్వు ఉండాలి. అలా అందరూ కలిసి సమిష్టిగా దేవుని పనుల్లో ఉంటూ ముందుకు సాగుతూ మీ పనులు మీరుంటూ దేవుడి పనికి ఆటంకం లేకుండా మీ పనులు ఉండాలి. అలా వెళ్తారని మనస్ఫూర్తిగా మీ ఎరడన్నగా కోరుకుంటున్న మీ మేలు కోరి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవ, కరుణామయుడ, మీ నామానికి వందనములైన. నీ యొక్క ఉద్దేశాన్ని మీ పిల్లల మధ్య క్షుణ్ణంగా వివరించాను నా తండ్రి. అనేక మంది పిల్లలనైనా మంచి మార్గంలో ఉన్నారు ఇప్పటికే. ఇంకా కాస్త మూఢత కలిగిన మనసులు గల పిల్లలు ఉంటే వారిని కూడా నా తండ్రి ఈ ఎపిసోడ్ ద్వారా మేలు కొలపండి. మరొకసారి మరొక ఎపిసోడ్లో కలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. వీక్షించారు కదండి, దయచేసి 2018లో పనికి మాలినవాడిగా ఉండొచ్చేమో కానీ ఈ 2019లో పనిమంతులుగా కనపడండి, దేవుడి మెచ్చిన బిడ్డలుగా ఉండండి. ఉంటారని మనస్ఫూర్తిగా మీ అన్నగా కోరుకుంటున్నా, మీ అరుణన్న. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మనసు బైబిల్ కాలేజ్ బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజామాబాద్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302. ఎంతో ఆనందము యేసయ్యా, ఎంతో ఆనందము, ఎంతో సంతోషము.